అనంతపురంలో వరలక్ష్మి వ్రత పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారి ప్రాంగణంలో వరమహాలక్ష్మి పూజ, అష్టోత్తర శత నామావళి సహిత కుంకుమ పూజలు నిర్వహించారు. పూజ అనంతరం గురుమాత అందరినీ ఆశీర్వదించారు. దేవీపురం ట్రస్ట్ వారు పాల్గొన్న వారందరికీ గాజులు, పసుపు, కుంకుమ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశ భక్తులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఎవరైతే భక్తులు వస్తారో ఈరోజు అమ్మవారి ఆలయానికి అందరినీ కూడా కూర్చోపెట్టి అందరూ కూడా సామూహికంగా ఇక్కడ శ్రీ వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. సో ఈరోజు కూడా అదేవిధంగా ఇక్కడ దేవీపురంలో ఉన్నటువంటి శ్రీ అమృత కన్యా గురుకులంలో ఆడపిల్లలు మొత్తం 15 మందితో పాటు భక్తులు, వారు తర్వాత వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలు అందరూ కూడా కూర్చుని అందరూ కూడా హాయిగా ఎటువంటి అరమరిక లేకుండా చాలా సంతోషంగా అందరం కూడా శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన, ఆ తర్వాత వరలక్ష్మి కథ అందరూ కూడా విని ఇదిగో ఈ రకంగా ఈ తోరాలందరూ కూడా కట్టుకున్నాము. త్రైన సౌమ్యాయే నమః, శుభప్రదాయే నమః, రూపవేష్మగతానందాయే నమః, వరలక్ష్మీ నమః. స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసిడి వరలక్ష్మీ వ్రతంబు అను ఒక వ్రతము గలదు. శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు అందరికీ కూడా కరుణా కటాక్షం అందరికీ కూడా అందాలని, అందరి కుటుంబాలు పరివారాలన్నీ కూడా సుభిక్షంగా ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలని చెప్పేసి కోరుతూ అమ్మవారు శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవి, శ్రీ కామాఖ్యాదేవి అమ్మవారి తాలూకా దీవెనలు అందరి పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ లలిత శివజ్యో.